ఓం నమో భగవతే రుద్రాయ. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం త్వరగా పొందాలి అంటే మనం ప్రతి నిత్యము కూడా కొన్ని మంత్రాలు, కొన్ని జపాలు చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో మనకి ధనమంతా కూడా వస్తూ ఉంటుంది. అయితే మన అవసరాల మేరకు మనం మనకి ఖర్చులు, మన ఖర్చు తీరిపోయేంత వరకు కూడా మనకి ధనమంతా కూడా ఏర్పాటు అయితే అమ్మవారి అనుగ్రహం మనకి కలిగేలాగా మనం కొన్ని మంత్ర జపాలన్నీ కూడా చేసుకోవాలి. అంటే మనకి కొన్ని అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు తీరేటటువంటి వరకు కూడా మనం ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్నా మనకి ఆ మంత్ర జపంతో అమ్మవారి అనుగ్రహంతో మనకి ధనమంతా కూడా సకాలంలో దొరుకుతూ ఉంటుంది. అయితే ఆ మంత్రం మనం ప్రతిరోజు కూడా రాత్రి సమయాలలో శుచిగా ఉండి 27 సార్లు కనుక మనం ఈ మంత్రాన్ని అంతా కూడా చదివినట్లయితే మనకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు శుక్రవారం నాడు ప్రారంభించి ప్రతిరోజు కూడా రాత్రి సమయాలలో శుచిగా ఉండి ఈ యొక్క మంత్ర జపాన్ని అంతటినీ కూడా చేశారు అంటే మీకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో, మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో చక్కగా ధన సంపాదన అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని అంతా కూడా మీరు ప్రతిరోజు కూడా 27 మార్లు రాత్రి సమయాలలో జపించడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం నాడు ప్రారంభించండి. ఈ మంత్ర జపం అంతా కూడా శుక్రవారం నాడు ప్రారంభించి ఈ మంత్రాన్ని అంతా కూడా జపించడానికి ప్రయత్నం చేయండి. మీకు ధన సంపాదన అంతా కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం భోగ వైభవ సంధాత్రియై నమః. ఓం భోగ వైభవ సంధాత్రియై నమః. ఓం భోగ వైభవ సంధాత్రియై నమః. ఈ మంత్రాన్ని మీరు 27 సార్లు తప్పకుండా ప్రతిరోజు కూడా రాత్రి చదవటానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం నాడు ప్రారంభించండి. శుక్రవారం నుండి ప్రారంభించి మీరు ప్రతిరోజు కూడా ఈ మంత్ర జపాన్ని అనేది చేశారు అంటే మీకు తప్పకుండా ఆనంద కాలంలోనే ధన సంపాదన అంతా కూడా పెరుగుతుంది. ఈ పరిహారాన్ని ఆచరించండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.